ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సౌందర్య. నేను ఈరోజు ఈ వీడియోలో నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, వాటి ప్రైస్, వాటి రివ్యూ షేర్ చేస్తున్నానండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాము. నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ లావీ అండి. ఇది లావీ బ్రాండ్ అండ్ ఇది మంచి మస్టర్డ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇలా వచ్చింది బయట కూడా, బయట క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి. అండ్ లోపల చూసినట్టయితే ఇది చాలా స్పేషియస్ ఉంటుంది. మీకు ఒక చిన్న సైజ్ ల్యాప్టాప్ సరిపోతుంది అండ్ మీరు ఏమైనా బుక్స్ క్యారీ చేద్దామనుకున్నా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ టూ షెల్ఫ్స్ వచ్చాయి, ఇక్కడ ఒకటి, మధ్యలో పార్టీషన్ ఇట్లా జిప్ వచ్చింది, ఇక్కడ ఒక షెల్ఫ్. ఈ క్లాత్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్తో చాలా చాలా సాటిస్ఫైడ్. ఇది నేను అప్రాక్సిమేట్లీ 1600 రూపీస్కి పర్చేజ్ చేశానండి. ఇది నేను ఆఫ్లైన్లోనే పర్చేజ్ చేశాను, సిఎంఆర్ సెంటర్లో కొన్నాను. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక జిప్, ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు, మొబైల్కి అయితే సరిపడేంత స్పేస్ ఉంది. సో నాకు నేను కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్స్లో ఫస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అంటే ఇదేనండి. ఇది కొని కూడా 6 మంత్స్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ పర్చేస్ గురించి నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఇది క్యాప్రసే బ్రాండ్ అండి. ఇది ట్యాన్ కలర్. ఇది ఏంటంటే స్లింగ్ బ్యాగ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో లోపల చూస్తే లోపల ఒక జిప్ ఉంది, జిప్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. లోపల బ్యాగ్ క్లాత్ కూడా ఓకే. అండ్ లోపల ఇక్కడ ఒక షెల్ఫ్, అంటే ఇందులో మీరు ఒక చిన్న సైజ్ వాలెట్ కానీ కొంత అమౌంట్ ఒక మొబైల్ వరకు సరిపోతుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంది, వేసుకున్నప్పుడు కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ ప్రెజెంట్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఇది క్లచ్ అండి. ఇది కూడా నేను సిఎంఆర్లోనే కొన్నాను. ఇది ఏంటంటే శారీస్ మీదకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది కలర్ కానీ మెటీరియల్ కానీ నాకు చాలా నచ్చింది. శారీస్లో వేసుకొని వెళ్తే ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో లోపల చూసినట్టయితే పెద్దగా స్పేస్ ఏమి ఉండదు, కొంత అమౌంట్ ఒక మొబైల్ క్యారీ చేయడానికి మాత్రమే ఉంటుంది. అండ్ లోపల ఒక చిన్న జిప్ ఉంది అంతే. సో ఇది నేను అరౌండ్ 600 రూపీస్కి కొన్నానండి. నా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇది. సో ఇది కూడా మా హస్బెండే తెచ్చారండి. సో లోపల క్లాత్ అయితే చాలా బాగుంది, జిప్ క్వాలిటీస్ అంత బాగలేవు కానీ క్లాత్ చాలా బాగుంది. లోపల 2 జిప్స్ వచ్చాయి, 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. స్పేషియస్ ఓకే. ఇది ఏంటంటే ఒక పెద్ద వ్యాలెట్ అయినా సరిపోతుంది. అండ్ మొబైల్, ఒక చిన్న బుక్ కూడా మీరు క్యారీ చేయొచ్చు దీంతోపాటు. సో ఇది ఇలా వచ్చింది, ఇది కూడా స్లింగ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఇది ఒక పర్స్ అండి. దీని లోపల చూసినట్టయితే 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది అంతేనండి, మొబైల్ అండ్ కొంచెం అమౌంట్ క్యారీ చేయడానికి సరిపోతుంది అంతే. ఈజీగా ఏదైనా చిన్న షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి సరిపోతుంది. బ్యాక్ని కొంత మనీ పెట్టుకోవచ్చు, లైక్ కాయిన్స్ లాంటివి అవి పెట్టుకోవచ్చు, అంతే స్పేస్ ఉంది. అంతకుమించి ఇంకేం పెట్టలేము. అన్నీ ఒకే కలర్ కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇది వాలెట్ అండి. సో ఇది కూడా ఆఫ్లైన్ పర్చేస్. ఇది నా ఇప్పుడు ఫేవరెట్, కరెంట్ ఫేవరెట్ ఏంటంటే ఇదే. చాలా నచ్చింది, గ్లిటరీగా చాలా చాలా బాగుంది. ఇది 350 రూపీస్ అండి. ఇది కూడా ఆఫ్లైన్ పర్చేసే. చూసారా, ఇక్కడ మీరు ఏమైనా చిన్న పేపర్స్ లాంటివి పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా కార్డ్స్, ఐడి ప్రూఫ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక జిప్ వచ్చింది, ఇందులో కాయిన్స్ లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. సో
నా నెక్స్ట్ వ్యాలెట్ ఇదండి. ఇది క్యాప్రసే వ్యాలెట్. ఇట్లో చూపించినప్పుడు మంచి పీచ్ కలర్ ఇచ్చారు, నాకు చాలా నచ్చి తెప్పించుకున్నాను. బట్ ఏంటంటే వచ్చేసరికి ఆ చూపించిన కలర్ లేదు, అండ్ నేను హార్డ్లీ ఒక 1 మంత్ కూడా యూజ్ చేసి ఉండను. చూసారా ఎలా అయిపోయిందో. లోపల కూడా అంత బయట మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, కానీ ఈజీగా పాడైపోతుంది. సో ఇది కూడా మనం ఎక్కడికైనా పట్టుకు వెళ్ళినా చేతి వేళ్ళు మరకలు పడిపోతాయా అన్న కలర్ ఇది. లోపలైతే బాగానే వచ్చాయి, కానీ వీటిలో ఏవి సరిపోవు, కార్డ్స్ కానీ ఏవి సరిపోవు. అండ్ ఇందులో కాయిన్స్ పెట్టుకోవచ్చు, ఎక్కువ కాయిన్స్ పెట్టినట్టు అయితే ఇది కూడా పోతుంది. నాకైతే ఇది అస్సలు నచ్చలేదండి. ఇది 500 రూపీస్ పెట్టదగిన వ్యాలెట్ అయితే కాదు ఇది. సో ఇది చూసారా, ఇది 350 రూపీస్కి కొన్నాను నేను. క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ ఈ వ్యాలెట్ చాలా చాలా బాగుంది. ఇది బ్రాండెడ్ వ్యాలెట్, కానీ ఏమాత్రం సాటిస్ఫైడ్గా లేనండి.